మనకుండే నెలవారీ ఖర్చుల్లో కరెంట్ బిల్ ఒకటి కదా. మనకి ప్రతి నెల 500, 700, 1000, 2000 ఆ విధంగా బిల్ అనేది వస్తూ ఉంటుంది. పైగా ఈ బిల్లు ప్రతి నెల పెరుగుతూ ఉంది. సో ఈరోజు ఈ వీడియోలో మన కరెంటు బిల్లుని 90% ఎలా తగ్గించాలో చెప్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. మన దేశంలో కరెంటు కన్జంప్షన్ పెరుగుతూ ఉంది. లాస్ట్ 20 ఇయర్స్లో 3 టైమ్స్ పెరిగింది ఈ కరెంటు యూసేజ్ అన్నది. అదేవిధంగా మన దేశంలో టారిఫ్ ఇన్ఫ్లేషన్ రేట్ అన్నది 6.6% ఉంది. చాలా ఎక్కువ. ముఖ్యంగా మన ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్రలో ఈ కరెంటు టారిఫ్ రేట్ అన్నది చాలా ఎక్కువగా ఉంది. టారిఫ్ రేట్ అంటే ముఖ్యంగా చెప్పాలంటే కరెంటు బిల్లు రేటు, ఒక యూనిట్కి ఎంత అది టారిఫ్ రేటు. చెప్తారు కదా ఫస్ట్ 100 యూనిట్స్కి జస్ట్ 4 రూపీస్ అని చెప్తారు ఒక యూనిట్. అదేవిధంగా 100 దాటిన తర్వాత 7 రూపీస్, 8 రూపీస్ అని చెప్తూ ఉంటారు. జస్ట్ ఎగ్జాంపుల్, దీన్ని టారిఫ్ రేట్ అంటాం. ఈ టారిఫ్ రేట్ అనేది ముఖ్యంగా మన రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. సో ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఏ విధంగా తగ్గించాలి? ఫస్ట్ ఆప్షన్, అది అందరికీ సెట్ అవ్వదు. ఏంటంటే యూసేజ్ తగ్గించాలి. అవ్వదు, ఎందుకంటే ఏసీ ఉంటే ఆన్ చేస్తాం, టీవీ ఉంటే చూస్తాం, తగ్గదు, పెరుగుతుంది ఇంకా. సో సెకండ్ ఆప్షన్, అదే ఈ వీడియో, అదే రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ని పెట్టుకోవచ్చు, తప్పేముంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తూ ఉంది. ఏ విధంగా సబ్సిడీకి అప్లై చేయాలో ఈ వీడియోలో చెప్తా. సో అసలేంటి, ఎలా వర్క్ అవుతుంది? మన ఇంటి పైన, రూఫ్ టాప్ మన ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ని పెట్టుకుంటాం. ఆ సూర్యకిరణాలు డైరెక్ట్గా పడి సోలార్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ సోలార్ ఎనర్జీతో మన ఇంట్లో ఉన్నటువంటి ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, ఫ్యాను, లైటు అన్నీ పనిచేస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మన ఇంటికి కావాల్సిన కరెంటుని మనమే ప్రొడ్యూస్ చేసుకుంటాం. ప్లస్ ఒకవేళ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, ఇందులో చాలా టైప్స్ ఉంటాయి చెప్తా. ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ని పెట్టుకుంటే ఎక్స్ట్రా యూనిట్స్ ఏవైతే ఉంటాయో, అనగా మనం వాడుకున్నాక ఏవైతే యూనిట్స్ మిగులుతాయో వాటిని ప్రభుత్వానికి వెనక్కి పంపవచ్చు. అలా ప్రభుత్వానికి పంపిస్తే ప్రభుత్వం మనకైతే డబ్బు ఇస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ కరెంటు బిల్లు ఆదా ప్లస్ డబ్బు వస్తూ ఉంటుంది. మనం ఎంతైతే ఖర్చు పెడతామో ఆ డబ్బు ఒక 3-4 ఇయర్స్లో వెనక్కి వస్తుంది, పైగా సబ్సిడీ. సో ఇక్కడ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ 3 టైప్స్. 1 ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, 2 ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్, 3 హైబ్రిడ్. సో ఫస్ట్ 1, దీనికి మాత్రమే సబ్సిడీ, దీనికి పెట్టుబడి తక్కువ. దీనికి ఆన్ గ్రిడ్కి పెట్టుబడి తక్కువ, దీనికి మాత్రమే సబ్సిడీ వస్తూ ఉంది. సో ఆన్ గ్రిడ్, గ్రిడ్ అంటే ఆ వ్యవస్థ, కరెంటు, ఆ వైర్లు, స్తంభాలు, ఆ ట్రాన్స్ఫారం, ఆ ప్రభుత్వం ఇచ్చే కరెంటు గ్రిడ్ అన్నమాట. సో మన ఇంటికి ప్రభుత్వం ఇచ్చే కరెంటు కనెక్ట్ అయి ఉంటుంది, ప్లస్ ఆ కరెంటుతో పాటు ఈ సోలార్ సిస్టమ్. అర్థమైందా? ఇక్కడ సోలార్ సిస్టమ్ ఉంటుంది, ప్లస్ ప్రభుత్వం ఇచ్చే కరెంటు కూడా ఆ గ్రిడ్ అన్నది కనెక్ట్ అయి ఉంటుంది. సో ఎలా వర్క్ అవుతూ ఉంటుంది? మన ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ని పెట్టుకుంటాం, చెప్పాను కదా. ఆ సూర్యకిరణాలు పడతాయి, పడగానే సోలార్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. ఆ సోలార్ ఎనర్జీని ఆ సోలార్ ప్యానెల్స్ డీసీ కరెంట్గా మారుస్తాయి. డీసీ కరెంట్, ఆ డీసీ కరెంట్ అన్నది డైరెక్ట్గా ఇన్వర్టర్లోకి వస్తుంది. ఇన్వర్టర్లోకి వెళ్ళగానే డీసీ కరెంటు ఏసీ కరెంటుగా మారుతుంది. ఆ ఏసీ కరెంటుతో లైట్స్, ఫ్యాన్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. ఏదైతే ఎక్స్ట్రా యూనిట్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో ఆ ఎక్స్ట్రా యూనిట్స్ని మనం మీటర్ సహాయంతో ప్రభుత్వానికి పంపవచ్చు. సో గ్రిడ్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ కరెంటు, ప్రభుత్వం మనకైతే డబ్బిస్తూ ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ బిల్ అన్నది ఏ విధంగా జనరేట్ అవుతుంది? ఒకవేళ పనిచేయలే సోలార్, లేకపోతే వర్షం సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వలే కరెంటు,
సోలార్ కరెంట్ ప్రొడ్యూస్ అవ్వలే. అలాంటప్పుడు మనకి ప్రభుత్వం నుంచి కరెంట్ అన్నది వస్తూ ఉంటుంది. మనం ఎన్నైతే యూనిట్స్ని వాడతామో అన్ని యూనిట్స్కి బిల్లు కట్టాలి. మైనస్ ప్రభుత్వానికి ఎన్నైతే పంపామో అది మైనస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ప్రభుత్వం నుంచి సోలార్ కాకుండా ప్రభుత్వం నుంచి ఒక 10 యూనిట్లు వాడాము. మనం ప్రభుత్వానికి 9 యూనిట్స్ పంపాము. అంటే మనం కట్టాల్సింది 1 యూనిట్కి. అది కూడా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. మనం వాడితే యూనిట్కి ఎగ్జాంపుల్గా 5 రూపీస్, మనం వాళ్ళకి పంపితే యూనిట్కి వాళ్ళు ఇచ్చేది 4 రూపీస్ తగ్గుతుంది. ఆ డిఫరెన్స్ మనమైతే బిల్లు కట్టాలి. సో నార్మల్ కరెంటుతో కంపేర్ చేస్తే ఇది తక్కువ. ఒకవేళ ప్రభుత్వం నుంచి 1 యూనిట్ కూడా వాడకపోతే కరెంటు బిల్ 0. ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా సెకండ్ వన్, ఆఫ్ గ్రిడ్. అంటే గ్రిడ్ అన్నది ఇక్కడ ఉండదు, ఓన్లీ బ్యాటరీ. సో సేమ్ ప్రాసెస్, ఇన్వర్టర్ డీసీ కరెంటుని ఏసీ కరెంటుగా మారుస్తుంది. ఏసీ కరెంటుతో లైట్స్, ఫ్యాన్స్ అన్నీ రన్ అవుతూ ఉంటాయి. ఏదైతే ఎక్స్ట్రా యూనిట్స్ అనేవి ఉంటాయో అవి బ్యాటరీలో స్టోర్ అయి ఉంటాయి, తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్ గ్రిడ్. ఇంకా థర్డ్ వన్, హైబ్రిడ్. హైబ్రిడ్లో 2 ఉంటాయి. అంటే గ్రిడ్ కనెక్ట్ అయి ఉంటుంది, బ్యాటరీ కూడా ఉంటుంది. మనం గ్రిడ్ని ఆఫ్ చేస్తే బ్యాటరీ ఫిల్ అవుతూ ఉంటుంది, గ్రిడ్ని ఆన్ చేస్తే ప్రభుత్వానికి యూనిట్స్ వెళ్ళిపోతూ ఉంటాయి, డబ్బు వస్తూ ఉంటుంది. క్లియర్? సో ఒకవేళ మీరు పెట్టుకోవాలి అనుకున్నట్లయితే ఫస్ట్ వన్ అనగా ఆన్ గ్రిడ్ పెట్టుకోండి. సో ఎన్ని ప్యానెల్స్ పెట్టుకోవాలి డిపెండ్స్ అపాన్ యూ. సో మీరు కన్సిడర్ చేయాల్సింది స్పేస్. మీ ఇంటి పైన ఎక్కువ స్పేస్ ఉంటే ఎక్కువ ప్యానెల్స్, తక్కువ స్పేస్ ఉంటే తక్కువ ప్యానెల్స్. అదేవిధంగా మీ యూసేజ్, మీరు ఎక్కువగా యూజ్ చేస్తున్నట్లయితే ఎక్కువ ప్యానెల్స్ పెట్టుకోండి. అదేవిధంగా మీ టారిఫ్ రేట్, ఆబ్వియస్గా మన ఆంధ్ర తెలంగాణలో టారిఫ్ రేటు ఎక్కువగా ఉంది. సో ఎక్కువ ప్యానెల్స్ పెట్టుకుంటే మంచిది. నేను చెప్తున్నాను కదా, ఓన్లీ ఫర్ ఆన్ గ్రిడ్. ఆన్ గ్రిడ్కి మాత్రమే సబ్సిడీ ఉంది, మిగతా వాటికి లేదు. సో ప్యానెల్స్ వచ్చేసి 1 కిలోవాట్, KWH అంటారనమాట. 1 KWH ప్యానెల్ పెట్టుకుంటే దాని ఖర్చు మినిమం 60,000, మ్యాక్స్ వచ్చేసి 1 లాక్. అర్థమైందా? సో ఈ విధంగా వర్క్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కరెంటు బిల్లు ప్రతి నెల 4,500 వస్తుంది ఎగ్జాంపుల్గా. అలాంటప్పుడు మీరైతే 4 కిలోవాట్ హవర్ ప్యానెల్ని పెట్టుకోవాలి. క్లియర్? మీ కరెంటు బిల్లు 4,500 వస్తున్నట్లయితే మీరు యూజ్ చేసేది 500 యూనిట్స్ పర్ మంత్. సో 500 యూనిట్స్ పర్ మంత్ యూజ్ చేస్తున్నట్లయితే మీరు పెట్టుకోవాల్సింది 4 కిలోవాట్ హవర్ ప్యానెల్. సో ఈ విధంగా మీరైతే మీ యూసేజ్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి ఎంత కెపాసిటీ పెట్టుకోవాలన్నది. ఓకేనా? ఎగ్జాంపుల్గా 4,500 వస్తుంది బిల్లు. మీరు 4 కిలోవాట్ హవర్ ప్యానెల్ని పెట్టుకుంటే మీకు వచ్చే బిల్లు 488. 4,500 ఎక్కడ, 488 ఎక్కడ? అరౌండ్ 90% తగ్గింది బిల్లు. ఆ విధంగా మనమైతే పెట్టుకుంటే మన కరెంటు బిల్లు 90% తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ యూసేజ్ తక్కువ, ఎంత? జస్ట్ డైలీ 10 యూనిట్స్ని యూజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మీరు 3 కిలోవాట్ హవర్ ప్యానెల్ని పెట్టుకుంటే చాలు. అర్థమైందా? సో ఇక్కడ మనకి సబ్సిడీ అన్నది 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్స్ వరకు మనకు వచ్చే సబ్సిడీ 40%. అంటే మనం ఇన్స్టలేషన్ ఛార్జ్ ఉంటుంది కదా పెట్టుకోవడానికి పెట్టుబడి, ఇది 1-time investment option. ఒక్కసారి మనం పెట్టుబడి పెడతాం, దాని ద్వారా డబ్బు వస్తూ ఉంటుంది, డబ్బు ఆదా అవుతూ ఉంటుంది. సో ఒక్కసారి మాత్రమే ఖర్చు, ఆ ఖర్చులో 40% ప్రభుత్వం భరిస్తుంది. ఎప్పుడు మనం 3 కిలోవాట్స్ వరకు పెట్టుకుంటామో అప్పుడు ప్రభుత్వం 40% భరిస్తుంది. అదే 4-10 కిలోవాట్స్కి, అంటే కిలోవాట్స్ కెపాసిటీ అన్ని ప్యానెల్స్ పెట్టుకుంటే మనకు వచ్చే సబ్సిడీ 20%. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డైలీ 10 యూనిట్స్ని యూజ్ చేస్తున్నారు, అప్పుడు చెప్పాను కదా 3 కిలోవాట్స్ చాలు. సో 3 కిలోవాట్స్కి ఎంత ఖర్చు అవుతుంది? సో ఒకవేళ ఆన్ గ్రిడ్ అయితే మనకయ్యే ఖర్చు 2,20,000. క్లియర్? ఆన్ గ్రిడ్కి, అది కూడా 3 కిలోవాట్కి. సబ్సిడీ ఎంత చెప్పాను కదా, 40%. సో మనకు వచ్చే సబ్సిడీ 40%. సో తీసేస్తే 40% అంటే 88,000. 88,000 తీసేస్తే మనకయ్యే ఖర్చు 1,32,000 అంతే.
అంటే ముందు మనం ఖర్చు పెట్టాలి, ఆ తర్వాత ప్రభుత్వం మన బ్యాంక్ అకౌంట్లో ఈ 40% అనగా 88,000 వేస్తుంది. ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్లో మనకి ఆ డబ్బు వెనక్కి అయితే వస్తుంది, అనగా ఆదా అవుతుంది. మనం కరెంటు బిల్ ఫర్ ఎగ్జాంపుల్గా ఇయర్లీ 36,000 కడుతున్నాం. సో 4 ఇయర్స్ మనం ఒక్క రూపాయి కూడా కట్టకుండా మొత్తం దీని మీదే బేస్ అయితే మనకి 4 ఇయర్స్లో ఆ డబ్బు వెనక్కైతే వస్తుంది. ఇంకా మెయిన్ టాపిక్ సబ్సిడీ. సబ్సిడీకి ఏ విధంగా మనమైతే అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఈ స్కీమ్ పేరు రూఫ్ టాప్ సోలార్ సబ్సిడీ ప్రోగ్రామ్, ఓకేనా? ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా, ఓకేనా? క్లిక్. సో ఇక్కడ రిజిస్టర్, ఆ తర్వాత ఇక్కడ స్టేట్, ఎగ్జాంపుల్గా ఏపీ. తెలంగాణ మొత్తం ఉంది, తెలంగాణ మొత్తం వర్తిస్తుంది, కానీ ఏపీలో దీనికి మాత్రమే. ఈ కంపెనీ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, దీనికి మాత్రమే. అంటే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వీటికి మాత్రమే వర్తిస్తుంది, మిగతా వాళ్ళకి లేదు. అంటే హ్యాజ్ ఆఫ్ నౌ, ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి మిగతా వాళ్ళకి లేదు, మేబీ మీరు చూసే టైంకి రావచ్చు. సో చూసుకోండి, ఇక్కడ కన్జ్యూమర్ అకౌంట్ నంబర్ కరెంటు బిల్లులో ఉంటుంది, ఆ కరెంటు బిల్ ఉంటుంది కదా, దానిలో కన్జ్యూమర్ అకౌంట్ నంబర్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ అడుగుతుంది, ఇవ్వండి, ఓకేనా? నేను ఎంటర్ చేయట్లా. సో అంత అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ అంత ఇచ్చిన తర్వాత, సో ఇక్కడ కన్జ్యూమర్ అకౌంట్ నంబర్ చెప్పాను కదా కరెంటు బిల్లులో ఉంటుంది, ప్లస్ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటారు, ఓటీపీ అంతా వస్తుంది నంబర్తో. ఇక్కడ మీ నంబర్ని ఎంటర్ చేయండి, లాగిన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది అన్నమాట, అప్లై ఫర్ రూఫ్ టాప్ సోలార్ అని చెప్పి వస్తుంది, చూపిస్తుంది స్టెప్. సో వచ్చిన తర్వాత అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేయండి, డన్, సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డిస్కామ్ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. డిస్కామ్ అంటే కరెంటు వాళ్ళు, వాళ్ళు మీకు అప్రూవల్ ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత వాళ్ళ అండర్లో కొందరు వెండర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి మనకి ఇన్స్టాల్ చేస్తారనమాట. డబ్బు ఇవ్వాలకి మనమే ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మనం ఆ ప్లాంట్ సమాచారం, అదేవిధంగా నెట్ మీటర్కి అప్లై చేసుకోవాలి. ఆ ప్లాంట్ సమాచారం ఇచ్చి ఎవరికి, డిస్కౌంట్ వాళ్ళకి ఇచ్చి అండ్ మనం నెట్ మీటర్కి అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు వస్తారు, డిస్కౌంట్ వాళ్ళు సరిగ్గా ఇన్స్టాల్ చేశారా లేదా అని చెప్పి వస్తారు. వచ్చిన తర్వాత ఒక సర్టిఫికేట్ మనకైతే ఇస్తారనమాట, ఓకేనా? అంతా బాగుంటే ఇస్తారు. సో మనం ఏం చేయాలి, తర్వాత వాళ్ళకి, వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత మనం ఈ వెబ్సైట్లో, ఇదే వెబ్సైట్లో మన బ్యాంక్ అకౌంట్ సమాచారం అంతా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 30 డేస్లో మనకైతే ఆ సబ్సిడీ మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో ఈ విధంగా ఇదైతే వర్క్ అవుతుంటుంది. ప్రాసెస్ అంతా ఇక్కడే ఉంది, ఇదే వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేశాను. సో ఈ విధంగా పెట్టుకోవడం వలన మనం కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు. ఖర్చు ఉంటుంది, మెయింటెనెన్స్ ఉంటుంది, ఆ మెయింటెనెన్స్ దేనికన్నా ఉంటుంది, కామన్ అది. సో మెయింటెనెన్స్ గింటెనెన్స్ అంతా కలిపినా కూడా మనకి కాస్త కరెంటు బిల్లు తగ్గుతుంది. మనం ఎక్కువ కెపాసిటీ అయిన ప్యానల్స్ని పెట్టుకుంటే మనకి, అది కూడా ఆన్ గ్రిడ్ వెనక్కి పంపిస్తాం కాబట్టి మనకి ఎక్కువగా గవర్నమెంట్ వెనక్కి డబ్బులు పే చేయడానికి ఛాన్స్ ఉంది. ఇదంతా కన్సిడర్ చేస్తే 90% కరెంటు బిల్లు తగ్గించుకోవచ్చు. 100% కాదు, 90% తగ్గించుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రూఫ్ టాప్ సోలార్ పైన ఒక కోర్సు ఉంది ఫ్రీడమ్ యాప్లో. సో ఎవరైతే ఆల్రెడీ పెట్టుకున్నారో, ఎవరికైతే ఆల్రెడీ ఆదాయం వస్తుందో వాళ్ళు మనకి A to Z నేర్పించారనమాట. సో ఆ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఆ ఫ్రీడమ్ యాప్ది ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ కోర్సులు కూడా స్టార్టింగ్ ఫ్రమ్ 399, ఈ రూఫ్ టాప్ సోలార్ది 399 అనమాట. సో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని 399 కట్టి మీరైతే చూడండి, A to Z సమాచారం ఉంటుంది. ఎవరైతే సక్సెస్ అయ్యారో, ఎవరైతే ఆల్రెడీ పెట్టుకున్నారో వాళ్ళు మనకి నేర్పించారు. సో ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని యాప్ స్టోర్ ఆఫ్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. టోటల్గా 1000 కన్నా ఎక్కువ కోర్సెస్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి, లైక్ బిజినెస్, ఫార్మింగ్ అండ్ ఫినాన్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.